గొర్రెల స్కామ్ లో దర్యాప్తును వేగవంతం చేసింది ఈడీ. స్కామ్ లో జరిగిన 700 కోట్ల అవినీతిపై ఈడీ దృష్టి పెట్టింది. అందులో భాగంగా స్కామ్ పై ఈసీఐఆర్ నమోదు చేశారు ఈడీ అధికారులు. గొర్రెల పంపిణీ పథకంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారినట్లు ఆధారాలు గుర్తించిన అధికారులు పిఎంఎల్ఏ యాక్ట్ కింద విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ స్కామ్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు ఈడీ లేఖ రాశారు. అంతేకాకుండా గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారుల వివరాలు ఇవ్వాలని లేఖలో పేర్కొంది. గొర్రెల కొనుగోలు కోసం ఏ ఏ జిల్లాల్లో ఏ ఏ అధికారులు బ్యాంక్ ఖాతాల్లో డబ్బు జమ అయిందని ప్రశ్నించింది. ఎంత జమ చేశారు వంటి విషయాలపై ఈడీ ఆరా తీస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్ చెప్పండి, గొర్రెల స్కామ్ కి సంబంధించి ఈడీ వేగవంతం చేసింది దర్యాప్తును, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గొర్రెల స్కామ్లో 700 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి ఏసీపీ దర్యాప్తులో తేలడంతో ఈడీ కూడా రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్కి సంబంధించి పెద్ద మొత్తంలో నగదు చేతులు మారింది కాబట్టి ఈడీ కూడా దర్యాప్తు ప్రారంభించింది. కేసు కూడా నమోదు చేసి పశుసంవర్ధక శాఖలో గొర్రెల లబ్ధిదారులకు అందించిన డీటెయిల్స్తో పాటు బ్యాంక్ అకౌంట్స్, ట్రాన్స్పోర్ట్, ఏదైతే గొర్రెలను రవాణా చేసిన ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్, గొర్రెలు కొనుగోలు చేసిన డీటెయిల్స్, మొత్తం సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా సబ్మిట్ చేయాలని చెప్పేసి పశుసంవర్ధక శాఖకి లేఖ ద్వారా కోరడం జరిగింది. వారు వీలైనంత త్వరగా ఈ వివరాలు కూడా అందించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే గొర్రెల స్కామ్లో 2017లో ఈ స్కీమ్ ప్రారంభించినప్పటి నుంచి కూడా దఫదఫాలుగా 400,000 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేసినట్టు అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. ఇందులోనే చాలా గోల్మాల్ జరిగింది. ఒక యూనిట్ కొనుగోలు చేసి 10 మందికి ఇచ్చినట్టు చూపించారు లెక్కలలో అని చెప్పేసి ఏసీపీ దర్యాప్తులో తేలింది. ఇక ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా భారీగా అవినీతికి పాల్పడ్డారు. ఎందుకంటే లబ్ధిదారులని గ్రామ స్థాయిలో ముందుగానే ఎంపిక చేసినప్పటికీ వారికి సరైన గొర్రెలు ఇవ్వకుండా మొత్తం యూనిట్లో 20 గొర్రెలు ఒక గొర్రె పొడేలు ఇచ్చే విధంగా స్కీమ్ని రెడీ చేశారు ప్రభుత్వం. కానీ గత ప్రభుత్వంలో ఈ స్కీమ్ని రెడీ చేశారు కానీ దానిపై అబ్జర్వేషన్ లేదు, పూర్తిగా అవినీతిగా మారిపోయిందని చెప్పేసి కూడా ఏసీబీ దర్యాప్తులు తేలింది. పశుసంవర్ధక శాఖ అధికారులు కింది స్థాయి నుంచి డైరెక్టర్ స్థాయి వరకు కూడా అవినీతికి పాల్పడ్డారు, అందిన కాడికి దండుకు ఉన్నారని ఏసీబీ గుర్తించడం జరిగింది. దాదాపు ఈ 400,000 యూనిట్ల పంపిణీలో కూడా ఎక్కడ ఈ లబ్ధిదారులను గుర్తించారు? ఇక్కడ పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్నటువంటి వెటర్నరీ డాక్టర్ల పాత్ర చాలా కీలకంగా ఈ స్కీమ్లో తీసుకురావడం జరిగింది. వారు సర్టిఫై చేసి గొర్రెల కొనుగోలు విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, నాణ్యమైన గొర్రెలనే కొనుగోలు చేయాలి. ఇక్కడ 25% లబ్ధిదారు నుంచి డీడీ కట్టించారు, 75% ప్రభుత్వం నుంచి డబ్బులు చెల్లించే విధంగా ఈ స్కీమ్ని తయారు చేశారు. కానీ లబ్ధిదారుల నుంచి డబ్బులు కట్టించినప్పటికీ నాణ్యమైన గొర్రెలను వారికి అందించలేదు. కొన్ని చోట్ల 10-12 గొర్రెలు ఇచ్చేసి ఒక యూనిట్ ఇచ్చిన విధంగా వారికి లెక్కల్లో చూపించారు. ఇక కొంతమంది దగ్గర నుంచి ఫోటోలకు మాత్రమే ఫోజులు ఇచ్చేసి అక్కడ దింపిన గొర్రెల్ని మళ్ళీ తీసుకెళ్ళి మరొక రైతుకి ఇచ్చినట్టు, అట్లా ఒక యూనిట్ని 10 నుంచి 20 మందికి ఇచ్చిన విధంగా లెక్కలు చూపించారు. కాబట్టి భారీగా అవినీతి జరిగింది. ఈ నిధులన్నీ 700 కోట్ల రూపాయల నిధులు ఎక్కడికి మళ్లించారు? అదేవిధంగా గొర్రెలు సరఫరా చేసిన తర్వాత వాటికి ఫుడ్ అదేవిధంగా ఫీడింగు అదేవిధంగా ఈ మందులు అవసరమైన మందుల కిట్లను కూడా ప్రభుత్వమే అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. కానీ ఆ కిట్లల్లో కూడా భారీగా అవినీతి జరిగింది. ఆ కిట్లన్నీ ఖర్చులు పక్కదారికి పట్టాయని చెప్పేసి కూడా ఏసీబీ గుర్తించడం జరిగింది. ఇక మొత్తం యూనిట్లకు సంబంధించి ఇప్పటి వరకు 8 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు, ఎంతమంది లబ్ధిదారులకు అందించారు, ఎక్కడెక్కడ గొర్రెలు కొనుగోలు చేశారు, వీటన్నిటికి సంబంధించిన వివరాలను ఈడీ కోరింది. ఈడీకి ఇప్పుడు వివరాలు పశుసంవర్ధక శాఖ నుండి వస్తే ఖచ్చితంగా దర్యాప్తులో వేగం పెరిగే అవకాశం కనబడుతుంది. దీని వెనకాల ఉన్నదా సూత్రధారులు ఎవరు, మొత్తం పాత్రధారులు ఎవరు అనే దానిపైన కూడా ఈడీ ఫోకస్ చేయబోతుంది. ఇక ఈడీ దర్యాప్తుతో ఈ కేసుకు సంబంధం ఉన్న ఎవరైతే ఉన్నారో వారికి భయం మొదలైందని చెప్పొచ్చు. వారికి సంబంధించి పాత్ర ఎప్పుడు బయటికి వస్తుందని చెప్పేసి కూడా ఒక ఇంత భయాందోళన గురవుతున్నట్టు, ఇప్పటికే 10 మంది అధికారులను ఏసీబీ గుర్తించి వారిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. ఇటు రామచంద్ర నాయక్ చాలా కీలకంగా వివరించాడు ఎవరి ఆదేశాల మేరతో ఈ మొత్తం స్కామ్కి పాల్పడ్డారు. ఎందుకంటే ఆయన పశుసంవర్ధక శాఖ డైరెక్టర్గా పనిచేశాడు, ఈ గొర్రెల స్కీమ్కి తానే అంత చెక్ పవర్, కానీ ఆ నిధులు విడుదల చేయడం ఇవన్నిటిని కూడా రామచంద్ర నాయక్
రెండో విడతలో ఆయన చాలా కీలకంగా వ్యవహరించాడు. అప్పటి నుంచి భారీగా అవినీతి జరిగింది. అయితే గత ప్రభుత్వం ఈ గొర్రెల స్కీమ్ని ఎక్కడ ఉప ఎన్నికలు వస్తే అక్కడ తీసుకెళ్లి గొర్రెలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు, మిగతా చోట్ల వదిలేయడం జరిగింది. అసలు ఒక చోట రిలీజ్ అయిన నిధులని ఇంకో చోటికి ఎలా తీసుకెళ్లారు, మొత్తం ఎంత నిధులు రిలీజ్ అయ్యాయి, దీని అన్నిటిపైన ఇప్పుడు ఈడీ ఫోకస్ చేయబోతుంది. రాజకీయ నాయకుల పాత్ర కూడా ఇందులో స్పష్టంగా ఉన్నట్టు తెలిసింది. ఎందుకంటే కాంట్రాక్టర్ వ్యవస్థని ఇందులో గొర్రెల స్కీమ్లోకి తీసుకొచ్చి పశుసంవర్ధక శాఖలో ఉద్యోగులు సరైన స్టాఫ్ ఉన్నప్పటికీ కూడా వారిని ఎంటర్ చేసి వారి ద్వారా మొత్తం ఈ నగదునంతా కొల్లగొట్టినట్టు ఏసీబీ గుర్తించింది. ఆ దర్యాప్తు ఆధారంగానే ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. కాబట్టి ఈడీ ఎవరికి నోటీసులు ఇస్తుంది, ఎవరిని అరెస్ట్ చేయబోతుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. ఈ కేసులో సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించబోతున్నారు. ఇప్పటికే కేసు నమోదైంది కాబట్టి పశుసంవర్ధక శాఖ ఇచ్చే ఆధారాలు, మొత్తం బ్యాంక్ డీటెయిల్స్, లబ్ధిదారుల జాబితా, ఈ కాంట్రాక్టర్ల ప్రమేయము, ఎన్ని నిధులు కాంట్రాక్టర్ల ద్వారా బయటికి వెళ్ళినాయి, వారు ఎవరికి ఇచ్చారు, ఎవరి ద్వారా గొర్రెలు కొనుగోలు చేశారు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎలా జరిగింది, దీని అంతటిని కూడా ఈడీ విచారించబోతుంది. మొత్తం జిల్లా వారీగా మొత్తం లిస్ట్ అంతా కూడా రెడీ చేసి ఇవ్వాలని చెప్పేసి ఈడీ కోరడం జరిగింది. అంటే ఇక జిల్లా వారీగా ఎక్కడెక్కడ యూనిట్లు ఎప్పుడు నిధులు విడుదల చేశారు, ఈ పశుసంవర్ధక శాఖకు సంబంధించిన వెటర్నరీ డాక్టర్ల పాత్ర కూడా ఈ గొర్రెల స్కీమ్లో చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే నాణ్యమైన గొర్రెలను వాళ్ళే సర్టిఫై చేసి వాళ్ళ గొర్రెల కండిషను, వాటికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న తర్వాతనే లబ్ధిదారులకి అందించాలని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి. కానీ ఇవి ఎక్కడ పాటించలేదు, వీరి అవినీతికే. అంటే గొర్రెలను ఒక చోట కొనుగోలు చేసి పిల్లలని, అంటే 10 కిలోలు 5 కిలోలు ఉండే పిల్లలని కొనుగోలు చేసి గొర్రెని ఇచ్చినట్టుగా ఇక్కడ లెక్కలు చూపించారు. కాబట్టి భారీ ఎత్తున అవినీతి జరిగింది. 700 కోట్ల రూపాయల స్కామ్ అంటే చాలా పెద్ద స్కామ్ ఇది. దీంట్లో నిధులన్నీ ఎక్కడికి మళ్లించారు, ఎవరికి పాత్ర ఉంది, ఎక్కడెక్కడికి వెళ్ళాయనే దానిపైన ప్రస్తుతం ఈడీ ఫోకస్ చేసింది. పశుసంవర్ధక శాఖ నుంచి వచ్చే వివరాలతోనే ఈడీ కూడా రంగంలోకి దిగి ఇక విచారణ చేయబోతుంది ప్రసన్న. రైట్ సురేష్, థ్యాంక్ యూ.